हाय हेलो अंदर की नमस्कार वेलकम टू विलेज सिरी कुकिंग नैन गुत्तवंकाय पुलुसु तैयार चेसानु तिन्नारंटे वंकाय तिनने वाळ्ळु कूडा एंतो इष्टंगा चेसुकोनि तिंटारु मीरु कूडा ट्राई चेयंडि। इप्पुडु मुंदुगा ओक नीळ्ळुन्न बौल् तीसुकोनि अंदुलो पसुपु साल्ट् वेसुकोनि కొద్దిగంత అలా కలుపుకోవాలి। కలుపుకున్నాక ఇప్పుడు ఫ్రెష్గా ఉండే వంకాయలు తీసుకొని పుచ్చులై లేకుండా చూసుకోవాలి। ఈ విధంగా నాలుగు భాగాలుగా కోసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు వీటిల్ని ఆ నీళ్ళు కలుపుకున్నాం కదా ఉప్పు పసుపు వాటిలో వేసేసుకుంటే ఏందంటే కరునెక్కకుండా ఉంటాయి అందుకని దాంట్లో వేసుకోవాలి। ఆ వాటిలన్నీ కూడా ఈ విధంగా కోసేసుకొని అందులో వేసేసుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో చింతపండుని ఇట్లా విధంగా విడివిడిగా వేసుకోవాలి। ఈ విధంగా విడదీసి వేసుకున్నాక తగినన్ని నీళ్లు పోసుకొని కాసేపు పక్కన పెట్టేసుకుందాము। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి। ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కనిచ్చి మనం కట్ చేసుకున్న వంకాయల్ని అందులో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి। ఈ వంకాయలు ఏందంటే అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి। చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్ లోకి వేసేసుకుందాము। ఇప్పుడు వీటిని తీసి ఒక పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు అదే pan లో కొద్దిగంత ఆయిల్ ఉంచుకొని అందులో పచ్చన పప్పు ధనియాలు జీలకర్ర తెల్లగడ్డలు అయి పొట్టు తీసేసుకోవాలి। ఇప్పుడు కొద్ది వీటిని అట్టు కొద్దిగా కలిపేటేసుకొని ఇప్పుడు తెల్ల నువ్వులు వేసుకోవాలి। తెల్ల నువ్వులు వేసాక వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని తర్వాత వెండి మిరపకాయలు కూడా అందులో వేసుకోవాలి। వేసుకున్నాక వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। ఈ ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా అందులో వేసుకొని మనం అయి కొద్దిగా వేగనిస్తే సరిపోతుంది। ఇప్పుడు ఈ విధంగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ లోకి మనం తీసేసుకుందాం వీటిల్ని। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే pan లో ఒక్కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలి। అది వేడెక్కనిచ్చి తాలింపు గుంజలు వేసుకోవాలి। అది కొద్దిగా వేగనిచ్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి। ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఎగడ ముక్కలు కూడా అందులో వేసుకోవాలి। ఇవి వేసుకున్నాక కొద్దిగా వేగనివ్వాలి। ఇప్పుడు కొద్దిగా అలా వేగనిచ్చి కొద్దిగా ఇంగువ వేసుకుందాం। ఇది వేసుకుంటే ఏంటంటే కూర సూపర్ గా ఉంటుంది। ఇప్పుడు కరేపాకు కూడా అందులో వేసేసుకుందాము। ఇది వేసుకున్నాక కొద్ది కలియబెట్టుకోవాలి। ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని కలియబెట్టుకోవాలి। ఇకలే పెట్టుకున్నాక ఇప్పుడు కారం కూడా వేసుకుందాము। ఇది పచ్చి వాసన పోయే వరకు మనం వేపుకోవాలి। ఈ విధంగా వేగినాక ఇప్పుడు రుచికి సరిపడా salt వేసుకుందాము। ఈ salt వేసుకున్నాక దీని కూడా కొద్దిగంత ఫ్రై చేసుకుందాము। ఈ ఫ్రై చేసుకునే లోపల మనం ఇందాక నెయ్యి పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు మిక్సీ జార్ లో వేసుకొని మూత పెట్టేసుకోవాలి। మూత పెట్టేసుకొని వీటిని ఏందంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఈ పేస్ట్ ఏందంటే అది కూరలో వేసేసుకుందాము। ఇది వేసుకున్నాక కలియ పెట్టుకోవాలి। అడుగు అంటకుండా కలియ పెడుతూనే ఉండాలి। ఇప్పుడు ఏందంటే ఆ మిక్సీ గిన్నెలో కొద్దిగానే వాటర్ పోసుకొని అలా జిలకొట్టి దీంట్లో వేసేసుకుందాము। వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి। ఆ కొద్దిగా నీళ్ళు కూడా ఎందుకంటే పోసేదే బాగా ఉడకడానికి। ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు ఉడకనిద్దాము। ఈ ఉడికే లోపు మన చింతపండుని నానింది కదా అది తీసుకొని బాగా పిసుక్కొని రసం తీసేసుకుందాము। ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకుందాం।
ఇప్పుడు దీన్ని కాస్తంత అడుగు అంటకుండా కలయపెట్టుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం చింతపండు రసాన్ని అందులో పోసేసుకుందాము ఈ జాలి పట్టుకొని పోసుకుంటే ఏందంటే అందులో ఉన్న పీసులు మొత్తం దానిలో పడకుండా ఉంటుంది మన పంట కింద నలుసులు అనేవి రాకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనిద్దాము చూడండి ఎంత బాగా ఉడికిందో దీని కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ వంకాయలు అందులో ఒక్కొక్కటిగా వేసేసుకుందాము ఈ వంకాయల్ని వేసుకున్నాక కొద్దిగా అంత కిందకి మీదకి కలయపెట్టుకొని ఈ విధంగా తిరగేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాము ఇప్పుడు మూత తీసి చూడండి కాసేపు అట్లా కలయపెట్టుకుందాము ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక కొద్ది అలా అలా కలిపేట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ కలిపేటకూడదు వంకాయలు చిదిరిపోతాయి సూపర్ గ్రేవీగా తయారైంది కదా మన వంకాయ గుత్తి వంకాయ పులుసు ఇప్పుడు పులుసు కూడా బాగా ఉడికింది ఇప్పుడు వంకాయ ఎలా ఉడికిందో చూద్దామా చూడండి చాలా బాగా ఉడికిపోయింది చూస్తుంటేనే నోరూరుతుంది మన గుత్తి వంకాయ పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్ తీసుకొని దాంట్లో సర్వ్ చేసుకుందాము ప్రతి ఒక్కరు కూడా ఈ గుత్తంకాయ పులుసుని చేసుకొని తిని మా కామెంట్ రూపంలో పెట్టండి ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్